విద్యార్థులకు చదువుతో పాటు క్రీడలు అవసరమన్నారు మంత్రి మల్లారెడ్డి. నాచారం ఢిల్లీ పబ్లిక్ స్కూల్లో ఎంఎస్ ధోని క్రికెట్ అకాడమీని ఆయన ప్రారంభించారు. క్రీడల్లో కూడా తెలంగాణ నెంబర్ వన్ గా ఉండాలనే ఉద్దేశంతో క్రీడాకారులకు ప్రాధాన్యత ఇస్తున్నట్లు మంత్రి మల్లారెడ్డి తెలిపారు. ధోని క్రికెట్ అకాడమీని సద్వినియోగం చేసుకుని తెలంగాణ విద్యార్థులు జాతీయ స్థాయిలో రాణించాలని ఆకాంక్షించారు మంత్రి మల్లారెడ్డి. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే భైతి సుభాష్ రెడ్డి, స్పోర్ట్స్ చైర్మన్ వెంకటేశ్వర్ రెడ్డి, డిపిఎస్ చైర్మన్ కొమరయ్య పాల్గొన్నారు. ఇండియాలో ఆరు సిటీలలో కూడా నెంబర్ వన్ సిటీ కాబోతున్నది. ఎందుకంటే మన కేటీఆర్ గారు మున్సిపల్ శాఖ మంత్రి అయినాక, ఐటీ మినిస్టర్ అయినాక పెద్ద పెద్ద ప్రపంచంలో ఉన్న పెద్ద మల్టీనేషనల్ కంపెనీలన్నీ కూడా అమెజాన్ లాంటి, గూగుల్ లాంటి, ఫేస్బుక్ లాంటి కంపెనీలన్నీ కూడా వాళ్ళ హెడ్ ఆఫీసులన్నీ కూడా మన హైదరాబాద్లోనే ఓపెన్ అయినాయి కాబట్టి పెద్ద ఎత్తున హైదరాబాద్ కూడా చాలా పాపులేషన్ పెరిగిపోతుంది. ఐటీ కూడా ఇప్పుడు మనం హైదరాబాద్ ఇండియాలోనే టాప్ ఐటీ కంపెనీలు ఉన్నాయంటే అది మన హైదరాబాద్లోనే ఉన్నాం. మనం నెంబర్ వన్ పొజిషన్లో ఉన్నాం ఐటీలో కూడా. కాబట్టి మన స్టూడెంట్స్ని మనం ఇంకా బాగా చదివించుకొని అకాడమిక్తో పాటు స్పోర్ట్స్లో బాగా ఇన్వాల్వ్మెంట్ అయితే ధోని అకాడమిక్ తోటి కూడా పెద్ద ఎత్తున వాళ్ళు ప్రాక్టీస్ ఇచ్చి మంచి కోచర్లను పెట్టి పెద్ద పెద్ద ఇంటర్నేషనల్ కోచర్లను పెట్టి ఇప్పుడు మన స్టూడెంట్స్ కూడా స్కూల్లో పెద్ద కోచింగ్ ఇప్పించి వాళ్ళని ప్రతి ఒక్క స్టూడెంట్ని కూడా ఒక ధోని మాదిరిగా తయారు చేయాలి. స్పోర్ట్స్ అయినా ఏదైనా, క్రికెట్ అయినా బ్యాడ్మింటన్ అయినా ప్రతి దాంట్లో కూడా మనం నెంబర్ వన్, మన పిల్లలు నెంబర్ వన్ పొజిషన్లో ఉండాలని చెప్పి ఉమ్రా సార్ వాళ్ళ సన్ క్రిసియస్ మంచి ధోనితోటి పెట్టుకున్నందుకు అకాడమిక్ ఇద్దరు ఎక్స్చేంజ్ చేసుకున్నారు. ఎంబోయ్ కూడా అగ్రిమెంట్ కూడా చేసుకున్నారు. వాళ్ళకి చాలా చాలా ధన్యవాదాలు.